హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నేను ఆల్రెడీ మొన్న వీడియోలో చెప్పాను కదా, మా రిలేటివ్స్ అందరూ కలిపి వినాయకుని పెడతాము అని చెప్పి. మొన్న ఆదివారం అయితే ఆ వినాయకుడి నిమజ్జనం జరిగింది, స్వామివారిది ఊరేగింపు అనేది జరిగింది. ఇక 35వ సంవత్సరం అని కూడా చెప్పాను కదా. మామూలుగా అయితే చాలా బాగా చేస్తారు, బట్ ఇప్పుడు కరోనా టైం అండ్ పర్మిషన్స్ కూడా లేవు కదా, దానివల్ల కొంచెం ఊరేగింపు కానీ నిమజ్జనం కానీ అన్నీ సింపుల్గానే చేస్తారనమాట. లడ్డు పాట కానీ అన్నీ నార్మల్గా సింపుల్గానే చేస్తారు, లేకపోతే చాలా హడావిడిగా చాలా బాగా చేస్తారు. ఇక ఆ రోజు ఆదివారం ఏంటంటే, మేము అనుకోకుండా స్వామివారి లడ్డు పాడడం అనేది జరిగింది. మేము అసలు లడ్డు పాడదామని కానీ లేదంటే ఆ తోట కానీ అసలు లేదనమాట. మామూలుగా స్వామివారి నిమజ్జనం అని చెప్పి వెళ్ళాము. ఇంకా లడ్డు పాట స్టార్ట్ అయిన తర్వాత మేము కూడా మామూలుగా పాడారు. పాడితే ఇంకా ఎక్కువ మంది కూడా లేరు, ఎందుకంటే కోవిడ్ వలన ఎక్కువ మంది కూడా రాలేదు, జస్ట్ మా క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే వచ్చారనమాట. సో అంతగానో ఎక్కువగా కూడా లేరు కాబట్టి ఎవరు అంత ముందుకు కూడా రాలేదు. ఆ స్వామివారి కృపతో మేము కూడా అనుకోకుండా లడ్డు పాడడం అనేది జరిగింది అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే పాడాలి పాడాలి అని అనుకుని పాడడం వేరు, అనుకోకుండా స్వామివారి దయతో మనం అనుకోకుండా పాడింది మన ఇంటికి వచ్చింది వేరు. సో అనుకోకుండా జరిగినందుకు మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇక ఆ రోజు ఇలా లడ్డు పాడేసి జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట, అక్కడ నుంచి మా ఇంటి వరకు ఇలా సన్నాయి మేళంతో లడ్డు తీసుకురావడం అనేది జరిగింది. ఇంకా కింద వరకు నేను తీసుకొచ్చాను, అది 30 కేజీస్ లడ్డు అనమాట, కొంచెం హెవీగానే ఉంది, 30 కేజీల లడ్డు. మా హస్బెండ్ నాకు హెల్ప్ చేశారు ఇంటికి వచ్చే వరకు, పక్కన మా డాడీ కూడా ఉన్నారు, మా డాడీ మా హస్బెండ్ ఇద్దరు హెల్ప్ చేశారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పైకి మా హస్బెండ్ తీసుకొచ్చారు అనమాట. ఇంకా పైకి కూడా సన్నాయి మేళంతో అది తీసుకుని వచ్చి హారతి అవన్నీ ఇచ్చి, లడ్డుకి హారతి అవన్నీ ఇచ్చి లోపలికి తీసుకెళ్ళడం, దేవుడి రూమ్లోకి తీసుకెళ్ళడం అనేది జరిగింది. సో ఇలా అనుకోకుండా స్వామివారి లడ్డు పాడి ఇంట్లోకి తీసుకొచ్చాము. లడ్డు మేము పాడడం ఇది సెకండ్ టైము, ఆల్రెడీ మేము హైదరాబాద్లో ఒకసారి పాడాము, మా అపార్ట్మెంట్లో పెట్టుకున్నప్పుడు ఒకసారి పాడాము, ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది పాడాము అనమాట సెకండ్ టైము. మా డాడీ వాళ్ళు అయితే 3 టైమ్స్ పాడారు. సో వినాయకుడి కృప బాగానే ఉండి మాకు ఇంటికి లడ్డు రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఇలా లడ్డు దేవుడి రూమ్లో అది పెట్టి హారతి అది ఇచ్చాము ఆదివారం. ఇక మన్నాడు ఉదయాన్నే పూజ అది అయిన తర్వాత అలాగే మా చుట్టాలందరికీ, ఇంకా వీధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ లడ్డు ప్రసాదం అనేది పంచడం జరిగిందనమాట. సో మొత్తం 30 కేజీల లడ్డు మొత్తం మా పక్కన 2 వీధులు కూడా మొత్తం పంచేసినా కూడా ఇంకా చాలా ఉంది, మొత్తం మా రిలేటివ్స్కి అందరికీ కూడా పంచాము. సో నా హ్యాపీనెస్ని మీతో ఇలా షేర్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆ స్వామివారి కృప మీ అందరికీ కూడా ఉండాలని, అందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గణపతి బప్ప మౌర్య. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.